హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్ని. ఫ్రెండ్స్, డిఎస్సి సిలబస్ ఎస్ఈటీలో మారిపోయింది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. కానీ మారినటువంటి విషయాలు ఏంటి అనేది ఈ వీడియోలో ఒకసారి మనం చూద్దాం. పూర్తి స్థాయిలో అయితే ఏమీ మారలేదు. ఆ వివరాల్లోకి వెళితే గనక ప్రశ్నల కాఠిన్యత 10వ తరగతి స్థాయి వరకు మాత్రమే పెంచడం జరిగింది. ఎస్సీఈఆర్టీ సంచాలకులు వెల్లడించినటువంటి ఈ విషయం వివరాల్లోకి వెళ్తే, సెకండరీ గ్రేడ్ టీచర్లు డిఎస్సి పాఠ్యాంశాలు 3 నుండి 8వ తరగతి వరకే ఉంటాయని అందరికీ తెలుసు. ప్రశ్నల కాఠిన్యత మాత్రమే 10వ తరగతి స్థాయిలో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అంటే మండలి ఎస్సీఈఆర్టీ సంచాలకుడు మధుసూదన్ రావు గారు తెలిపారు. ఎస్ఈటీ డిఎస్సి పరీక్షల సిలబస్ను 10వ తరగతి స్థాయి వరకు పెంచలేదని వెల్లడించారు. డిఎస్సి సిలబస్ రూపొందించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు సిలబస్ కాఠిన్యత స్థాయిని నిర్ణయించామన్నారు. 12 సమావేశమైన ఈ కమిటీ సిలబస్ను రూపొందించి 24 పాఠశాల విద్యా కమిషనర్కు అందజేసిందని వెల్లడించారు. కమిటీ నిర్ణయం మేరకే ప్రశ్నల కాఠిన్యత స్థాయిని నిర్ణయించామని డిఎస్సి రాసే ఎస్ఈటీ అభ్యర్థులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలియజేశారు. సెకండరీ గ్రేడ్ మెథడాలజీ సైకాలజీ పాఠ్యాంశాలు 2014కు ముందు డిఈడి ఉత్తీర్ణులై విద్యార్థులు ప్రస్తుతం విద్యార్థుల సౌలభ్యం కోసం 2010 నుండి 2014 వరకు అమలులో ఉన్న పుస్తకాలను, 2015లో వచ్చిన కొత్త పుస్తకాలను సిలబస్గా ఇచ్చామని వెల్లడించారు. అంతే తప్ప 6 రకాల పుస్తకాలు కాదని వెల్లడించారు. బీఈడి మెథడాలజీ సైకాలజీ 2014 వరకు బీఈడి ఏడాది కోర్సుల్లో అమలులో ఉందని, 2015 నుంచి 2 ఏళ్ల కోర్సుగా మారిందని సంచాలకులు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం 2014 నాటి పుస్తకాలు 2015లో వచ్చిన కొత్త పుస్తకాలను సిలబస్గా ఇచ్చామని తెలిపారు. సెకండరీ గ్రేడ్ అభ్యర్థుల మెథడాలజీ సైకాలజీ బీఈడితో పోల్చలేమని ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలని వివరించారు. అది ఫ్రెండ్స్, సిలబస్ అయితే మారలేదు. 8th స్టాండర్డే అంటే 8th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి సిలబస్నే 10th లో ఉంటే గనక, 9th 10th లో ఉంటే గనక వాటి నుండి మాత్రమే ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. కొంత డిఫికల్ట్ లెవెల్లో ప్రశ్నలు అనేవి ఉంటాయని వెల్లడించినటువంటి విషయాన్ని మీరు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.